फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल विद सेमी एंड टेस्ट किचन అయితే ఈ రోజు నేను మైసూర్ బజ్జీ చూపిస్తున్నాను మైసూర్ బోండా మైసూర్ బజ్జీ ఈజీగా మనకి క్విక్ గా అయిపోతుంది అంటే ప్రతిరోజు మనం తినే టిఫిన్స్ కాకపోకుండా ఇలా అప్పుడప్పుడు మనం ఆయిల్ ఫుడ్ కూడా తినొచ్చు ఎప్పుడైనా ఒకసారి ఇది ఎలా చేయాలి ఏంటనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇది నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను అలానే కర్డ్ అంటే ఇంట్లోదే తోడిపెట్టిన పెరుగు అన్నమాట ఇది కూడా 1 కప్ తీసుకుంటున్నాను ఇదంతా ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందామండి ఎందుకంటే ఇది చాలా మంది కూడా నైట్ ఇది పులుసు పెట్టుకొని మార్నింగ్ చేస్తారు మనకి అంత కూడా అక్కర్లేదు ఒక 10 టు 15 మినిట్స్ బయట ఉంటే సరిపోతుంది मरी जारुडुगा वद्दंडी मरी अला गट्टिगा कूडा वद्दु अलागे 2 स्पून्स बొంబాయి రవ్వ सूजी अलाने बिय्य पिंडी इदोक 3 स्पून्स वेसुकुंदामंडी इदि मनकि क्रिस्पीगा रावडानिकि अन्नमाट अलाने तगिनंत साल्ट कूडा वेसेसुकोनि ओकसारी अंत ईवन गा मिक्स चेसुकुंटे सरिपोतुंदी कोंचेम कोंचेम वाटर पोसुकुंटू कलुपुकोवच्चुंडि इला इदि बेकिंग सोडा अंडि अदे वंट सोडा अंटां कदा अदि कोंचेम वेसुकोवालि मरी एक्कुव वेसुकोवद्दु आयिल पीच चेसुकुंटुंदि చూసుకుంటూ మన వాటర్ కలుపుకుంటూ ఉండాలండి దీని ఈ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకొని ఉంచుకోండి ఎందుకంటే మనకి వండపడినప్పుడు అది చక్కగా రౌండ్ బాల్ లా రావాలి కదా అయితే దీని బాగా మనం బీట్ చేసుకోవాలి లంప్స్ లేకోకుండా బీట్ చేసుకొని మీకు టైం ఉన్న వాళ్ళు వచ్చేసి ఒక 10 టు 15 మినిట్స్ ఒక సైడ్ పెట్టేసుకోండి లేదు టైం లేకపోతే మీరు వెంటనే కూడా మీరు వండేసుకోవచ్చు అలాగే కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం పీసెస్ అలాగే కొంచెం జీలకర్ర మిక్స్ టేస్ట్ కి ఏ విధంగా మీకు కావాలో అవి వేసుకోండి కొంచెం జీలకర్ర इवन्नी वेसेसुकोनी ओकसारी मिक्स चेसुकोनी पूर्तिगा अन्नी ईवेन्गा कलिपेसुकोनी ओक 10 टू 15 मिनिट्स कोंचेम सैन पेट्टेसुकुंदाम एंदुकंटे अदि कोंचेम सैन उंचेसुकुन्नामंटे मोत्तम अंता దీని కొంతసేపు ఫెర్మెంటేషన్ కొరకు మనం సైన్ పెట్టేసుకుందామండి అంటే నానడం కొరకు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి దీంట్లోకి అల్లం చట్నీ చేస్తాను అన్నమాట ఇది సైన్ ని ఉంచేసుకుందామండి ఇప్పుడు అల్లం చట్నీ చేసుకుందామండి మీకు కావాల్సి కొబ్బరి చట్నీ కూడా చేసుకోవచ్చు ఏ దీంట్లోకైనా కూడా చాలా చక్కగా ఉంటుంది నేను వచ్చేసి ఈ చిన్న సైజ్ అల్లం తీసుకున్నానండి చాలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇవి ఏం చేసుకోవాలి అలాగే ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను అలానే కాస్తంత జీలకర్ర ఒక 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర చిన్న సైజ్ చింతపండండి కొంచెం బెల్లం కూడా వేస్తున్నానండి ఇవన్నీటిని కూడా చాలా చక్కగా వేయించుకోవాలి నేను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి
కొంచెం వెల్లుల్లి కూడానండి నేనైతే పొట్టుతో పాటు వేసేస్తున్నాను చూడండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని మిక్సీ పట్టేసుకోవచ్చండి దీని వచ్చేసి మిక్సీ జార్లో తీసుకొని చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు తగినంత salt కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చుండి చట్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు దానికి పోప్ వేసేసుకోవచ్చు जस्ट स्पून सरपोद हीटन कदमी पोपे करवेपाक आवल चील एंडमर्ची चे रू वाई चटनी अच्छे रेडी अदी इन स्टव वेकोनी कड़ाई पेटेक कदमी अब डी फ्राई की तगन आई वेक आई बीटवाली कोई मन चतनी तड़कोनीस मन इलाको चेसकटे सरपोदी एंक लरक कुक कदा मरी वेसको सरपड़ी आई सरपड़ी वेसकटे सरपोदी नैन चढ़ाई तीस कदमी मे बी फाइव आर सिक्स पड़ती दींट सरपोदी मन उवाले लरकू कुक कदा इदारी मन की एलासा अटूट का वैट का ब्रउन कलर वस्तू उ चूस कदा मं मं कलर वी इध इंस्टेंट चवची नईट मन सोपेको उल्स पनी मं कलर वस्तु कदा ఇలానే అన్ని కూడా వేసేసుకుందాం బోండాల మైసూర్ బజ్జీ అయితే మైసూర్ బోండాల అయితే మా దీపికకు చాలా ఇష్టమండి ఇది చక్కగా కొబ్బరి చట్నీ గాని టమాటా చట్నీ గాని ఇలాగా అల్లం చట్నీ గాని గ్రీన్ చట్నీ గాని ఏదైనా చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది लास्ट अभी वेसमी इधे विधा आनियन अभी उन्ना कदा अंतनी सैड्स ओनली प्लेन वे चाल राउंड गट्टु नेनु सेकंड टाइम ट्राई चेसानु मेमु इला मैसूर बज्जी अभी चेसुकोम మీరు ఇలాంటి కొలతలతో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటుంది ఈజీగా ఉంటుంది నా ఛానల్ ఎవరైనా మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నా రెడ్ బటన్ ఇస్తారన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా వస్తుంది ఆలనో మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అయిపోయింది కదండి ఇది తీసేసుకుంటున్నాను प्लेट सर्व चेसुकोवच्चंडी नेनु टेस्ट चेसि चेप्तानंडी
చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఇలాగా ట్రై చేయండి మీకు కూడా ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్